తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కరవైందన్నారు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి డబ్బు సునీత. తాను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పటి నుంచి తనపై పలు రకాలుగా వేధింపులు పెరిగిపోయాయని ఆమె మీడియాకు వెల్లడించారు. అందులో భాగంగా ఈరోజు తాను ప్రచారానికి బయలుదేరగా పోలీసులు అన్యాయంగా అడ్డుకున్నారని, తాను రూల్స్ ప్రకారం ప్రచారానికి అప్లై చేసుకున్నానని, అయినప్పటికీ పద్మారావు ఆదేశాలతో తనను అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతాననే భయంతో పద్మారావు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. నన్ను ప్రచారం ఆపడం జరిగింది. పోలీసు వాళ్ళని బెటాలియం దింపి మరి మనల్ని అందరినీ గలిలోకి తోలించడం జరిగింది. పోలీసు వాళ్ళందరూ మరి ఎందుకు ఇంతకాలం కక్ష కట్టిండు? మరి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈ ఎమ్మెల్యే మరి నా మీద కక్ష కట్టిండు, నన్ను బయటికి రానిస్తలేడు, నాకు పర్మిషన్లు రానిస్తలేడు, నన్ను ర్యాలీ తీయనిస్తలేడు. నేను ఎక్కడ పోయినా మరి నా వెనకాల మనుషుల్ని పెడుతున్నాడు, నేను ఎక్కడెక్కడ పోతున్నా నా వెనకాల మనుషుల్ని పెడుతున్నాడు. మరి ఎందుకు మరి అంతగానం కుట్ర ఎందుకు మరి ఆయనకు? నేను ఇదే ప్రశ్నిస్తున్నా. మరి మాకు అధికారం లేదా? మరి ఆడవాళ్ళని కొట్లాడొద్దా? నేను ఆడపిల్ల కోసమే కొట్లాడుతున్నా, నేను ఆడపిల్ల భవిష్యత్తు కోసమే కొట్లాడుతున్నా, నేను యువత కోసం కొట్లాడుతున్నా, ఇక్కడ మన పిల్లల కోసం కొట్లాడుతున్నా. అదంతా మీ అందరికీ తెలుసు. మరి గుర్తుంచుకోండి రమ్మా, మీకోసం నేను వచ్చిన బయటికి. ఎవరైనా సరే స్టెటోస్కోప్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే వాళ్ళ నోట్లు మూపారని కోరుకుంటున్నా. ఆడవాళ్ళందరినీ నన్ను ఇంతగానం టార్చర్ పెడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీకోసమే నేను బయటకు వస్తున్నా, మీకోసమే నేను కొట్లాడుతున్నా. 21 రోజు కూర్చున్నా తిండి తిప్పలు లేకుండా ఆ వయసుల కోసము. ఎందుకోసం కూర్చున్నా? మన పిల్లల భవిష్యత్తు, మన ఆడవాళ్ళ భవిష్యత్తు. మనకెవరికి సరిగా జాబులు లేవు, మనం ఏదో కూలో నేలో చేసుకొని బతుకుతున్నాము. అట్లాంటిది మనకు వద్దు, అట్లాంటిది మనకు వద్దు. మనకు ఖచ్చితంగా జాబులు కావాలి, మనకు జాబులు ఉండాలి ఖచ్చితంగా. నేను నాకు గెలిస్తే మాత్రం మీ అందరికి జాబులు నేను ఖచ్చితంగా పెట్టిస్తాను. ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి గెలిచి మరి నేను అసెంబ్లీలో కొట్టాలని అనుకుంటున్నాను. మీకోసం నేను మీరందరు సపోర్ట్ చేయాలి, మీరందరు సపోర్ట్ చేయాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమస్తే.